విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం ఏ కాలేజీలో చేరితే బెటర్ ఏ కోర్స్ తీసుకుంటే మంచిదని ఎనిమిది తొమ్మిది తరగతుల నుంచే తల్లిదండ్రులు విద్యార్థులు మదన పడుతుంటారు ఇప్పుడు ఈ బలహీనతే కార్పొరేట్ కాలేజీలకు దందాగా మారింది పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రాకముందే పలు కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ డిమాండ్ సృష్టిస్తున్నాయి సీట్లను బ్లాక్ చేస్తూ కాడికి సొమ్ము చేసుకుంటున్నాయి పదో తరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు పరీక్షలు నిర్వహించనే లేదు కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేట్ కాలేజీల్లోనే ఈ పరిస్థితి నెలకొన్నది కాలేజీలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి అడ్వాన్స్డ్ బుకింగ్ పేరుతో సీట్లను బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడైతే రాయితీలు ఇస్తాం ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయంటూ తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంచెం ఆలస్యంగా వచ్చిన వారి నుంచి భారీగా ఫీజులు గుంజుతున్నాయి ఈ కృత్రిమ పోటీతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేయమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీల వెంట పరుగులు పెడుతున్నారు ఇంటర్ బోర్డు అధికారులు ఈ దందాను అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెల్లడించిన తర్వాత ఇంటర్ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్లు జారీ చేస్తుంది అప్పుడు ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు కానీ ఇది పేరుకు మాత్రమే జరిగే తంతు కానీ కార్పొరేట్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకుంటున్నాయి కానీ ఇంటర్ విద్య అధికారుల పర్యవేక్షణ లోపం కాలేజీలను అదుపు చేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ అక్రమ దందాకు ఆన్లైన్ అడ్మిషన్లే పరిష్కారం వాదనలు వాదనలున్నాయి ఇప్పటికే దోస్తు ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ అడ్మిషన్లను విజయవంతంగా చేపడుతున్నారు ఎంసెట్ సహా అనేక వృత్తి విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు ఏపీలో ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు సాగించారు మన దగ్గర కూడా ఇదే తరహాలో ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టడం ద్వారా గందాను అరికట్టి అధిక ఫీజు వసూళ్లను అదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు